Breaking Justina, Vishaka, YCP, MP, Abhyardhiga, Botsa, Satyanarayana, Sathyamani, Dr. Jansini, Peru Karar Chesnati Telustondi, Ika, Vishaka, MP Gauna, MVV, Satyanarayana, East Assembly ki Poti Chestundadanto, Kotta Abhyardhi, MP Kapai, Kasaratu Chesina, Party Adhisthanam, Sudirga Chachal Anantaram, Botsa Jansini, Nilabettalani, Nirnayinchindi, Unnata Vidyavantaralu Kavadanto Patu, Uttarandhra Kapu, Samajika Vargam Kavadam, సానుకూల అంశంగా భావించింది పార్టీ. దీంతో పాటు రాజకీయ అనుభవం ఉండడంతో బొత్స జాన్సీని ఎంపీ అభ్యర్థిగా సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక గతంలో జెడ్పీ చైర్మన్గా రెండుసార్లు లోక్సభ ఎంపీగా కూడా పనిచేశారు. Vishaka YCP MP Abhyardhiga Botsa Satyanarayana Sathyamani Dr. Jansini Kararu Chesinattu Telustondi Purti Vivaralu Maa Pratinidhi Srinivas Andistaru. Srinivas Chandu Inchuminchuga Kuda Vishaka MP seat aithe Botsa Jansi evaraithe Botsa Satyanarayana Ministunnaro Sathyamani Jansi gaithe Inchuminchuga Karamentiga Kuda Telivastundi Adhishthanam Kuda Sanukoolanga Spandinchinattuga Kuda ఒక సమాచారం అయితే ఉంది. అంతర్గతంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గాని రిషి టీం గాని లేదంటే అక్కడ ఉండే మిథున్ రెడ్డి సత్యరామకృష్ణారెడ్డి వంటి వారు గాని పూర్తి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలియవస్తుంది. ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాలకి ముఖద్వారమైన విశాఖపట్నం సీట్ కనుక బొత్స జాన్సీ కేటాయిస్తే అంటే వాళ్ళకి అనుకూల పవనాలు వీస్తాయని ఒక అంచనాకు వచ్చినట్టుగా ఉంది. అదేవిధంగా చూసుకుంటే విశాఖపట్నం సంబంధించి చూస్తే ఎస్కోట్ నియోజకవర్గం విజయనారాయణ జిల్లా ఉంది. ఈ ఏ నియోజకవర్గాల్లో దీని ప్రభావం ఎస్కోట్ గానీ గాజువాడ్ గానీ భీములు గానీ ఇలా కొన్ని నియోజకవర్గాల మీద కుటుంబం యొక్క ప్రభావం పడుతుంది. అలాగే కాపు సామాజిక వర్గానికి చెందిన తూర్పు కాపు కాబట్టి బీసీ నాయకుడిగా కూడా ఆయన ఉన్నారు. ఎన్ని సమీకరణాల నేపథ్యంలో పూర్తిగా కూడా దాని వలన వైసీపీ ఫేవర్ అయ్యే ఉద్దేశంతోనే బొత్స జాన్సీ ఖరారైంది కూడా తెలియవస్తా ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంపీ టికెట్ల విషయంలో కొట్టుమిట్టాడుతున్న వైసీపీ పార్టీకి బొత్స జాన్సీ టికెట్ ఖరారు చేయడం అనేది ఇక్కడ కొంత ఉపశమనమే మనం చెప్పుకోవచ్చు. మనం అక్కడ చూసుకుంటే కన్నా శ్రీకాకుళం చూసుకుంటే ఉత్తరాంధ్రలో శ్రీకాకుళంకి ఇప్పటికే లాస్ట్ టైం అయితే దువ్వాడ శ్రీనివాస్ అయితే పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఇప్పుడు అతనికి టికెట్ ఇచ్చే యోచన అయితే లేదు. అక్కడ మనిషి అక్కడ ఇప్పుడు ధర్మాన ప్రసాద్ రావు గానీ ఇప్పుడు స్పీకర్ తమ్మినేని సీతారాములు గానీ ఎవరో ఒక నికాంట్ ఇచ్చేసే ఉద్దేశంతో ఉన్నప్పటికీ వాళ్ళెవరు సముఖత వ్యక్తం చేయలేని పరిస్థితి. అలాగే ఇక్కడ బెల్లాం చంద్రశేఖర్ విజయనగరం జిల్లాలో ఉన్నప్పటికీ ఆ చంద్రశేఖర్ కూడా సీటు మార్చే విషయంలోనే మనం తెలియవస్తుంది. విశాఖపట్నం సీటుకు వస్తే కనుక బొత్స జాన్సీ ఇంచుమించు ఖరారైతే అలాగే పక్కనే ఉన్న అనకాపల్లి జిల్లాకి వెళ్తే అక్కడ ఎవరైతే ఇప్పుడు ఎంపీ సత్యవతి ఉన్నారో ఆ సత్యవతి ప్లేస్ లో గురువార అమర్నాథ్ పేరు మంత్రి అమర్నాథ్ పేరు అయితే వినిపించినప్పటికీ కూడా అక్కడ కొంత తాత్సారం జరిగి ఇంకా మళ్ళీ కూడా అధిష్టానం ఆలోచిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఉత్తరాంధ్రయే కాదు అటు చిత్తూరులో చూసుకుంటే కనుక రెడ్డప్ప చిత్తూరు జిల్లాకి అలాగే గురుమూర్తి తిరుపతికి వీళ్ళందరినీ కూడా నెక్స్ట్ టైం మార్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే కొంతమంది అయితే మచిలీపట్నం బాలసౌరి కావచ్చు ఏలూరు శ్రీధర్ కావచ్చు వీళ్ళందరూ కూడా పోటీ చేయడానికే విముఖత వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే అనురాధ కావచ్చు అమలాపురం ఇలా అనేక ప్లేసుల్లో కూర్చుని ఎంపీల పరిస్థితి చూస్తే కొంత దయనీయంగానే ఉందని చెప్పుకోవచ్చు. అలాగే కర్నూలు జిల్లాకు సంబంధించి జయరామ్కి ఇస్తానని చెప్పి తర్వాత ఇప్పుడు వెనకంచి వేయడం ఆ బ్రహ్మానందరెడ్డి నంద్యాలకు సంబంధించి కూడా వీళ్ళందరినీ కూడా మార్చే యోచన వాళ్ళు కొంతమంది పోటీ చేయలేని యోచన అలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత సంక్షోభంలో ఉన్న వైసీపీ పార్టీకి విశాఖపట్నానికి కనుక ఆ సీట్ ఇస్తే జాన్సీకి సీట్ ఇస్తే కొంత ఉపశమనం కలుగుతుంది. ఉత్తరాంధ్ర మొత్తం మీద దీని ప్రభావం పడుతుంది. కొన్ని ఎమ్మెల్యే నియోజకవర్గాల మీద కూడా దీని ప్రభావం పడుతుంది అనే ఆలోచనతోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలియవస్తోంది. అధికారికంగా వితిన్ ది ఫ్యూ డేస్ లోనే వెల్లడి చేసే అవకాశం కూడా ఉంది చూడు. అయితే మొత్తం మీద జాన్సీ పోటీ ప్రభావం ఉత్తరాంధ్ర అంతటా ఉండబోతోందా? అంటే వాళ్ళ ఆలోచన మేరకు అయితే ఖచ్చితంగా ఈవిడ ఎందుకంటే ఈవిడ ఒక పిహెచ్డి చేశారు ఏయులో ఆంధ్ర యూనివర్సిటీలో పిహెచ్డి చేశారు గతంలో లోక్సభ ఎంపీగా పనిచేస్తున్నారు జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేస్తున్నారు వాళ్ళకంటూ పెద్దగా ఎక్కడా మెచ్చలేదు. పెద్దరికంలో ఉంటూ ఇప్పుడు అయ్యన్న పాత్రుడు వారి వారు ధర్మాన్ని బొత్సాన్ని కామెంట్ చేసినప్పటికీ కూడా ఎప్పుడైనా ఎలాంటి కామెంట్ చేస్తారంటే మీ జగన్మోహన్ రెడ్డి చెప్పండి అయ్యా మీరైనా సరే పెద్దలుగా ఉన్నారు కదా ఉత్తరాంధ్ర భూమి దోచేస్తున్నాడు ఇలా చెప్తారు తప్ప డైరెక్ట్ గా వాళ్ళంటూ కూడా ఎక్కడ అవినీతికి పాల్పడినట్టు భూ కబ్జాలు పాల్పడినట్టు వాళ్ళ కుటుంబాలకంటూ అలాంటి చరిత్ర ఏమీ లేదు. అంత మార్కెట్ లో అయితే వాళ్ళకి మంచి పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది. అలాగే కాపు సామాజిక వర్గం ఇక్కడ చాలా ప్రభావం చూపిస్తుంది. వాళ్ళు తూర్పు కాపులు కాబట్టి వాళ్ళు బీసీలుగా ఉన్నారు అటు బీసీ నేతలుగాను కాపు సామాజిక వర్గంగాను క్రియాశీలక సీనియర్ నేతగాను అలాగే తను జాన్సీ గారు వ్యక్తిగతంగా చూసుకుంటే ఎవరినైనా పలకరించడం ఇంటికి వెళ్తే సహాయం చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అలాగే బొత్స సత్యనారాయణ కూడా ఏదైనా చిన్న పని మీద ఆయన ఇంటికి గుమ్మం తొక్కినప్పుడు దానికోసం డబ్బులు ఆశించిన పరిస్థితి అయితే అక్కడ దాఖలాలు ఉండవు. ఆయన పాజిబిలిటీ ఉంటే చేస్తారు లేకపోతే లేదని చెప్పేస్తారు తప్ప
దాని నుంచి లబ్ధి చెందడం, దానిని దబ్బాసించడం లాంటి అంత అవినీతి మరక ఆయన మీద ఏమీ లేదు. అందుకని వాళ్ళు జెన్యున్ గా పాజిటివ్ గా ఉన్న ఉద్దేశంతో ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారని కూడా తెలియవస్తోంది. ఇప్పటికే విశాఖ జిల్లాలో సంక్షోభంలో ఉన్న వైసీపీ పార్టీకి గనక ఆ బొత్స ఝాన్సీకి కానీ ఒకవేళ టికెట్ ఇస్తే కనుక కొంత అంటే కొంత బూస్టేజ్ ఇచ్చినట్టు అవుతుంది. స్థానికంగా ఉండే గతంలోనే 151 సీట్లు గెలిచినప్పుడే ఇక్కడ అర్థంలో 4 సీట్లు కోల్పోయిన పరిస్థితి 2019. అలాంటి దగ్గర మళ్ళీ బూస్టేజ్ ఇచ్చి జనరేట్ చేయాలంటే బొత్స ఝాన్సీ అక్కడ అత్యంత అవసరంగా కూడా అధిష్టానం భావించినట్టుగా కూడా తెలియవస్తా ఉంది. బొత్స ఝాన్సీకి కనుక సీట్ ఇస్తే విశాఖపట్నంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే ఖచ్చితంగా విజయనగరం జిల్లాలోనే దీని ప్రభావం పడుతుందని ఒక ఆస్థ అయితే వైసీపీ అధిష్టానం ఉంది. ఈ రకంగానే కూడా వాళ్ళు ప్రణాళిక సిద్ధం చేసినట్టుగా కూడా తెలియవస్తుంది. ఏది అన్నప్పుడు కూడా విశాఖ ఎంపీ స్థానాన్ని మాత్రం బొత్స ఝాన్సీకి ఇంచుమించుగా ఖరారైనట్టే మనం భావించవచ్చు. దీని ప్రభావం మీద వాళ్ళు భవిష్యత్తులో కార్యాచరణ కూడా సిద్ధం చేసుకునే అవకాశం ఏంటంటే బొత్స ఝాన్సీ అనేది క్రియాశీలకమైన వ్యక్తిగా వాళ్ళు డిసైడ్ అయ్యి ఇప్పటికే ఆల్రెడీ విశాఖపట్నం ఎంపీ అనేది అత్యంత కీలకమైనది. అలాంటి కీలకమైన స్థానాన్ని బొత్స ఝాన్సీకి ఇవ్వడానికి అధిష్టానం అంతా కూడా పూర్తి నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలియవస్తుంది చందు. అంటే శ్రీనివాస్, మనం చూస్తూ ఉన్నాం నియోజకవర్గాల ఇన్ఛార్జీలను వైసీపీ మారుస్తూ ఈ మధ్య కాలంలో లోకల్స్ నాన్ లోకల్స్ అనే గొడవ అంతా కూడా జరుగుతున్న నేపథ్యంలో దాదాపు ప్రస్తుతం బొత్స ఝాన్సీ సీట్ అనేది ఖరారు చేసినట్లు అవుతుంది వైసీపీ. మరి దీనికి సంబంధించి ఈ న్యూస్కి సంబంధించి వైసీపీ శ్రేణుల్లో వార్త ఎలా ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారు? మీరు చెప్పిన అంశం ఒకటి పరిగణలో తీసుకోవచ్చు. లోకల్ నాన్ లోకల్ వాళ్ళు విజయనగరం జిల్లా చీపురుపల్లి నేటివ్ ప్లేస్, అలాంటి వ్యక్తులు వచ్చి విశాఖపట్నంలో పాగా వేస్తే దాని ప్రభావం ఏ మేరకు ఉండొచ్చనే మీరు చెప్పిన ఒక అంచనా కోసం కూడా మనం మాట్లాడుకుంటే కనుక విశాఖపట్నం అర్బన్ ఎంపీ స్థానానికి ఎప్పుడు నాన్ లోకల్ పీపులే ఇక్కడ పోటీ చేసి గెలవడం జరుగుతూ ఉంటది. సుబ్బరామిరెడ్డి కావచ్చు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి కావచ్చు, పురంధేశ్వరి కావచ్చు, కమ్మంపాటి హరిబాబు కూడా నాన్ లోకలే ఇక్కడికో సెటిల్ అయిన మనిషే. ఇలా ఇక్కడ విశాఖ అర్బన్ విషయానికి వచ్చేసరికి ఎప్పటి నుంచో ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలందరూ కూడా నాన్ లోకల్ టీంలే ఇక్కడికి వచ్చి బాగా వేసి గెలిచే పరిస్థితి. అదేవిధంగా గతంలో చూసుకుంటే 2014 సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి వైఎస్ విజయం ఇక్కడ పోటీలో పెట్టిన పరిస్థితి. ఆ విజయం కూడా ఓటమి పాలు చెందారు కానీ పోటీలో అయితే నిలబడ్డారు కడప నుంచి వచ్చి. అలాగే ఇప్పుడు గెలిచిన ఎంపీ ఎంఈ సత్యనారాయణ కూడా వెస్ట్ గోదావరికి చెందిన వ్యక్తి, ఇక్కడ సెటిలర్ అయి ఉన్నారు, ఇక్కడ బిల్డర్ గా అవతారం వ్యక్తి, వీళ్ళు ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళందరితో పోలిస్తే కనుక ఆవిడ ఎవరైతే ఝాన్సీ ఉన్నారో ఉత్తరాంధ్ర జిల్లాకు చెందిన వాసి, వాళ్ళ రెసిడెన్స్ కానీ వాళ్ళ హాస్టల్ కానీ వాళ్ళ ఫ్యామిలీ ఉండడం కానీ ఎక్కువగా ఇక్కడే బీచ్ రోడ్ లో వాళ్ళ ఇల్లు కూడా ఉంది. సో ఖచ్చితంగా ఆవిడని నాన్ లోకల్ గా కన్సిడర్ చేసే అవకాశం లేదు. వాళ్ళ బంధుగా అంతా కూడా భీమిలి నియోజకవర్గం ఆనందపురంలో ఉంది. బొత్స సత్యనారాయణ సోదరి మనులంతా కూడా ఆనందపురంలో వాళ్ళకి బియ్యం ఇచ్చిన పరిస్థితి అంటే కొంచెం రిలేషన్స్ ఉన్నాయి వాళ్ళకి. సో దాన్ని అంత నాన్ లోకల్ గా పరిగణించకపోవచ్చు అని కూడా అధిష్టానం భావిస్తున్న పరిస్థితి. ఏదైనా మీరు అడిగిన ప్రశ్నలు చూసుకుంటే కనుక విశాఖపట్నానికి మాత్రమే అది వర్తించదు. నెక్స్ట్ వాళ్ళ సఫలింగ్ ఏదైతే ఉందో సఫలింగ్ ప్రభావం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉంది కాబట్టి అదంతా ఫెయిల్యూర్ కాబట్టి అలాంటి ఫెయిల్యూర్ సర్దుబాటు చేసే ఉద్దేశంతోనే ఒక క్రియాశీలక ముఖ్య వ్యక్తిని అయితే రంగంలో దించినట్టుగా తెలియవస్తా ఉంది. ఏదేమన్నా వాళ్ళ వైసీపీ వరకు బొత్స ఝాన్సీ పేరు ఖరారు చేయడం వాళ్ళ వరకు అది సేఫ్ గానే వాళ్ళు భావిస్తున్న పరిస్థితి చెందు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.